లేచిపోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చారే మేము బతుకున్నామో చచ్చామో చూడడానికి వచ్చారా నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అందరిలోని మీ నాన్న తలెత్తుకోకుండా చేసావు ఎందుకన్నా ఏం కావాలి ఆయన నేతృత్వంలో ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇదంతా కూడా ఇలస్తారాలు ఇస్తే ఒకవేళ ఇలస్తారా ఇవ్వకపోతే ఇది సంతోషం ఇస్తే సంతోషం కాదు ఒక పక్కన ఇళ్ల నిర్మాణాల పురోగతి శరవేగంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే కుళ్ళు కక్ష వీళ్ళ అంత కూడా విషం కానీ వీళ్ళు రాసేది మాత్రం తప్పుడు వార్తలు ఇట్లా మీరు ఇంతగా దిగజారిపోయి ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాడు కదా ఇళ్ల నిర్మాణాల మీద అందరూ మాట్లాడమని నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారితో సహా ట్వీట్లు పెట్టే వాళ్ళ అబ్బాయి లోకేష్తో సహా ఇళ్ల నిర్మాణాల పురోగతి మీద ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఫస్ట్ విడత రెండో విడత 18,63,000 నిర్మాణాలకు సంబంధించి శరవేగంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీ అందరూ కూడా రండి నాతో పాటు రండి ఎన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఎంత శరవేగంగా జరుగుతూ ఉంది ఏ విధంగా అక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు దగ్గరుండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు మీకు ఒకసారి కళ్ళ కట్టినప్పుడు చూపిస్తాం అనంతపురం వెళ్ళాం అన్నమయ్య జిల్లా తిరిగాం ఇటు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అన్ని జిల్లాల్లో శరవేగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలని మరలా పరుగులు పెట్టించే కార్యక్రమానికి జగనన్న అన్ని జిల్లాల్లో కూడా నిర్మాణాలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి ఈ రోజున ప్రయారిటీ అక్క చెల్లెమ్మలందరూ కూడా రేపు 24 మార్చి లోపు అందరూ కూడా ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేసుకోవాలి పిల్లా తాపలతో గృహప్రవేశాలు చేసుకొని జయహో జగనన్నని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకునే విధంగా ఇళ్ల నిర్మాణాల పురోగతి ఈ విధంగా జరుగుతూ ఉంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అసలు భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమంలో ఆ అక్క చెల్లెమ్మకి ఒక స్థలం ఇచ్చి ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ అక్క చెల్లి చెప్పే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు వినాలి శాశ్వత చిరునామా ఒక ఆధార్ ఒక ఇంటి నంబర్ నాకు జగనన్న శాశ్వతంగా ఒక ఇల్లు నిర్మాణం చేసి ఇస్తున్నాడని చెప్పేసి వాళ్ళు సంబరపడిపోతున్న పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు చెవులు చిల్లులు పడేటట్టుగా వినాలి విన్నా సరే ఈ చంద్రబాబు నాయుడు చెవిటోళ్ళగా నటిస్తాడు గృహ నిర్మాణాలు జరుగుతున్నా కాలనీల నిర్మాణాలు జరుగుతున్నా ఊళ్ళ నిర్మాణాలు జరుగుతున్నా పట్టణాల నిర్మాణాలు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గుడ్డోడిలాగా నటిస్తాడు అంటే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నావయ్యా పథకాలన్నీ కొనసాగిస్తా సిగ్గులేదు నీకు నేను 14 సంవత్సరాల కాలంలో ఫలానా పథకం పెట్టాను ఆ పథకాన్ని కొనసాగిస్తానని ఎవడన్నా చెప్తాడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడున్న పథకాలు మొత్తం కూడా కొనసాగిస్తాడంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కొనసాగిస్తానంటే అర్థం ఏంటి జై జగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇతనికి కనీసం నేను 14 సంవత్సరాల్లో ఈ పథకం పెట్టాను ఈ పథకాన్ని కొనసాగిస్తాను అని చెప్పే
కనీసం ఒక పదకమైనా ఈ చంద్రబాబు నాయుడు డిక్షనరీలోనే లేనేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరాల కాలంలో 32 పదకాలు పెట్టి ఆ పదకాలన్నీ కూడా ప్రతి గడపకి చేర్తా ఉంటే మొన్నటి దాకానేమో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊపిరిలో కూడుకుపోతా ఉంది, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతా ఉంది, నేను వస్తే మొత్తం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చే అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పథకాలన్నీ కూడా తీసేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి, ఆయన పత్రికల్లో రాయించిన ఈ పెద్ద మనిషి, ఆయన ఛానల్లో గుప్పించిన ఈ పెద్ద మనిషి మరలా ప్లేటు ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా నేను కొనసాగిస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నట్టా కాదా? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు జై కొట్టినట్టా కాదా?